అలాంటి జెనెటిక్ టెస్ట్ ఏమైనా ఉన్నాయా సార్? అవి మీరు నార్మల్గా బ్రెస్ట్ అంటే మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఫ్యామిలీలో రావడానికి బిఆర్సిఏ సో బ్రాకా 1 జీన్ అండ్ బ్రాకా 2 జీన్ అంటాం. సో అలా కాకుండా కొలాన్ క్యాన్సర్స్ సో మిస్ మ్యాచ్ రిపేర్ జీన్స్ ఎంఎంఆర్ జీన్స్ ఇలా. సో జెనెటిక్ టెస్ట్లో బ్రెస్ట్ ప్యానల్ కొలాన్ ప్యానల్ లంగ్ ప్యానల్ అలా డిఫరెంట్ ఇండివిజువల్ ఆర్గాన్ క్యాన్సర్ని బట్టి ఇండివిజువల్ ప్యానల్స్ ఉంటాయి, ఆ ప్యానల్స్ టెస్ట్ చేయించుకోవచ్చు. సో ఫ్యామిలీలో ఒకవేళ పాజిటివ్ వస్తే ఏం చేయాలి? ఓకేనా, సో ఇది ఏంటి అని అంటే డిపెండింగ్ ఆన్ మనం చేస్తున్న టెస్ట్, సో దాన్ని బట్టి ఏ ఆర్గాన్ క్యాన్సర్ ఉంది, సో దాన్ని మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా, సో ఎలా అని అంటే నార్మల్గా ఆ జీన్ పాజిటివ్ ఉంటే సో ఆ ఫ్యామిలీ మెంబర్లో క్యాన్సర్ ఏ ఏజ్లో వచ్చింది ఓకేనా, సో ఆ ఏజ్కి -10 ఇయర్స్లో మేము ఆ ఆర్గాన్ రిమూవ్ చేస్తాం. ఓకే, సో ఎందుకు అని అంటే జీన్స్ వీ కెనాట్ చేంజ్, కానీ అది రాకుండా ఉండడానికి ఎర్లీగా ప్రివెంట్ చేయడం, సో రిమూవింగ్ ద ఆర్గన్. సో ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్సీఏ జీన్ పాజిటివ్ ఉన్నారు, సో వాళ్ళకి ఏం చేస్తాము, ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లీట్ ఫ్యామిలీ ప్లానింగ్ కంప్లీట్ అవ్వగానే సో వాళ్ళకి బైలాటరల్ మాస్టెక్టమీ అంటే రెండు సైడ్ బ్రెస్ట్ రిమూవ్ చేస్తాము, ప్లస్ బైలాటరల్ ఓవరీస్ రెండు ఓవరీస్ రిమూవ్ చేస్తాము. అదేవిధంగా కోలన్ క్యాన్సర్లో ఏపీసీ జీన్ సో ఎంఎంఆర్ జీన్స్ సో అవి ఏవైనా పాజిటివ్ ఉంటే సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఏ ఏజ్కి క్యాన్సర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 35కి వచ్చింది, దెన్ అట్లీస్ట్ ఫర్ 25 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కంప్లీట్గా కొలాన్ రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇలా సర్జికల్గా సో వీ కెన్ ప్రివెంట్ ద క్యాన్సర్. ముందుగానే సర్జరీ చేయడం వల్ల అంటే ముందుగానే ఆర్గన్స్ తీయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా సార్ పేషెంట్? ప్రాబ్లమ్స్ అంటే పెద్దగా ఏమి ఉండవు, అంటే మెయిన్ ఫస్ట్ గుడ్ థింగ్ ఈస్ వీ కెన్ ప్రివెంట్ క్యాన్సర్. ద సెకండ్ థింగ్ ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ సర్జరీ చేసాం, బ్రెస్ట్ రెండు రిమూవ్ చేసాం, సో ఇమీడియట్గా ఇంప్లాంట్స్తోనే రికన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో అగైన్ దట్ విల్ గివ్ ద నార్మల్ బ్రెస్ట్ ఫీచర్. ఇంకోటి కొలాన్ క్యాన్సర్, సో ఒకవేళ కొలాన్ క్యాన్సర్లో ఎర్లీగా కొలాన్ రిమూవ్ చేస్తే సో మెయిన్లీ కొంచెం ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కానీ కొన్ని న్యూట్రిషనల్గా ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, సో బట్ దట్ ఆల్ వీ కెన్ మేనేజ్.